వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం సమ్మర్ స్పెషల్ మోడకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు 1.5 కప్పు, ఉప్పు తగినంత, వెల్లుల్లి 10, కరివేపాకు, ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్, కారపొడి 2 టేబుల్ స్పూన్లు, మామిడికాయలు 2. ఇప్పుడు ముందుగా మనం 2 మామిడికాయల్ని బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసుకున్న ముక్కల్ని వేసి పెట్టుకోవాలి సైడ్కి. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో 1.5 కప్పు కందిపప్పును తీసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మనం వాష్ చేసుకోవాలి. కందిపప్పుని వాష్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాం, 2 టేబుల్ స్పూన్ల కారపొడి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి కారం పొడిని. ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మనం యాడ్ చేసుకుంటున్నాము పప్పులోకి. మామిడికాయలు పులుపును బట్టి మీరు కారం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్పు కందిపప్పు తీసుకున్నాం. దానికి మనం 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయల పులుపు వల్ల ఒక్కొక్కసారి కందిపప్పు అనేది ఉడకదండి, దానికోసం నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్యూ డ్రాప్స్. మీరు కావాలంటే 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఆయిల్. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పుని కుక్ చేసుకోవాలి. మనకి ఈ పప్పు కారపొడితోనే చేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పులోకి మనం పచ్చిమిరపకాయలు అనేది వాడము. సో ఇప్పుడు మనకి 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ప్రెషర్ అంతా పోయేంత వరకు. మనకి ఇక్కడ ప్రెషర్ అనేది పోయిందండి. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కందిపప్పు ఉడికిందా లేదా అనేది చూసుకోవాలండి ఇప్పుడే మనం. సో మనం కందిపప్పును తీసుకున్న తర్వాత మ్యాష్ చేస్తే మ్యాష్ అవ్వాలి. ఇప్పుడు మనకి కందిపప్పు ఉడికింది. ఒకవేళ ఈ స్టేజ్లో మీకు పప్పు ఉడకకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి పప్పును మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని మనం పప్పును మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పప్పును మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నామండి. నేను ఇక్కడ పొట్టుతోనే యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లిని కొంచెం దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కూడా ఇప్పుడే మనం వేసుకుంటున్నాము. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మనకి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా చేసుకొని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇది పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం మ్యాష్ చేసుకున్న మామిడికాయ పప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పోపు అంతా పప్పుకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పప్పు ఉడికిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదా, చాలా సింపుల్గా మనకి మామిడికాయ పప్పు అనేది రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.